మరొకసారి జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రకటన చేశారు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై రెండులో అనేది ఇప్పుడు మళ్ళీ తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అదే మాట మాట్లాడడం రెండు వేల ఇరవై నాలుగు వరకు వేసి చూడాల్సిన అవసరం లేదు ముందుగానే ఎన్నికలు వస్తాయి అనేది అంటే వాస్తవానికి జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా అనేది కేంద్రం అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సి అవసరం ఉంటుంది అలాగే జమ్ళ ఎన్నికలు పెట్టడం అనేది అంత సర్వసాధారణ విషయం కాదు ఖచ్చితంగా కేంద్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి జములు ఎన్నికలు తీసుకురావాలి అంటే అన్ని రాష్ట్రాలు అంగీకరించాలి ఎందుకంటే తాజాగా మరి ఇక్కడ ఏడాదిన్నర రెండేళ్ళకు మూడేళ్ళకు ఎన్నికలు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీహార్లో మొన్నే గెలిచారు మరి అలా అనుకుంటే వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు వేస్తే పట్టుమని ఏడాది కూడా వాళ్ళు అధికారంలో ఉండ ఉండరు అలాగే చాలా చాలా చోట్ల అంటే ఓవరాల్గా జమిలీ ఎన్నికలు అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అని అనుకోవడం ఓకే దానివల్ల మంచి మంచి ఉపయోగాలే ఉన్నాయనే ప్రస్తావన పదే పదే వచ్చింది చాలా ఎన్నికల ఖర్చు తగ్గుతుందని అందరికీ తెలుసు కానీ ఇక్కడ నిజంగా జమిలీ ఎన్నికలు తీసుకొచ్చేలా ఉంటే ఈ పాటికే ప్రభుత్వం కసరత్తు చేయాలి కేంద్ర ప్రభుత్వం అనేది కానీ ఆ తరహా కసరత్ ఏమన్నా మొదలయ్యిందా అంటే అధికారికంగా అయితే ఏమీ కనిపించట్లేదు అఫీషియల్గా బయటికి మరి లోపల ఏమైనా చేస్తున్నారో లేదో తెలియదు ఇదే నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను ఒప్పించడం అనేది అంత సర్వసాధారణమైన విషయమా ఓకే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటారు ఏదో నాలుగేళ్ళు పార్లమెంట్ పూర్తి తెలంగాణ అంటే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ఎన్నికలు వచ్చేసారు కాబట్టి ముందస్తుగా వాళ్ళ గడువు కూడా రెండు వేల ఇరవై మూడుకు ఒక ముందే ముగిసిపోద్ది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఇబ్బంది ముందస్తుగా రెండేళ్ళు పా ఏడాదిన్నర పాలన వదులుకోవాలి అంటే ఎవరికైనా ఇబ్బంది ఇలాగా చాలా రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కాకపోతే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా లేదు అంటే వేవ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వ్యాఖ్యలు చేస్తున్నారా అర్థం కాదు కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు చేశారు వ్యాఖ్యలు ఖచ్చితంగా జమిలు ఎన్నికలు వచ్చేస్తాయి అనేది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేశారు మరి నిజంగా జమిలు ఎన్నికలు వస్తాయా కేంద్రం ఏమన్నా వీళ్ళకి సమాచారం అంది అందించిందా వీళ్ళిద్దరికీ జమిలీ ఎన్నికలు అనేది ఒకవేళ అదే నిజమైతే కనుక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి జమిలీ ఎన్నికలు వస్తే కనుక రెండు వేల ఇరవై రెండులో ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతారా జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం సాధించడానికి ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి